పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ట్రినిటీ డిగ్రీ కళాశాలలో ఆదివారం మహిళా దినోత్సవ ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు మహిళా బంధు వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన మహిళా బంధు కేసీఆర్ గారికి రాఖీ కట్టి మాకు ఒక సోదరులాగా ఒక మేనమామ స్థాయిలో అన్ని విధాలుగా మా సహకారం అందిస్తున్న కేసీఆర్ గారి మీద ఉన్న మా ప్రేమని ఈరోజు రాఖీ రూపంలో వారికి రాఖీ కట్టి తెలియజేయడం జరిగింది. మన కేసీఆర్ గారు అమలు చేసిన వివిధమైన పథకాలు అది కేసీఆర్ కిట్టే కానివ్వండి, లేకపోతే ఆరోగ్య లక్ష్మీయే కానివ్వండి, లేకపోతే షీ టీంలో పెట్టి మహిళ సేఫ్టీ గురించి ఆలోచించే విధానమే కానివ్వండి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కే కానివ్వండి, ఇలా వివిధ ఫ్యాక్టరీ మహిళా పింఛన్లే కానివ్వండి, లేకపోతే వడ్డీ రుణాలు మాఫీ కానివ్వండి, ఇవన్నీ చేస్తున్న మన ప్రజాబంధు మన మహిళా బంధు కేసీఆర్ గారికి ప్రజలందరి తరఫున ముఖ్యంగా మా మహిళా సోదరి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి వారికి కావలసిన పౌష్టికార ఆరోగ్య లక్ష్మి ద్వారా వాళ్ళు పెళ్ళి ఈడుకు వచ్చినాక కళ్యాణ లక్ష్మి ద్వారా 116,000 రూపాయలు ఇవ్వడం, వారికి పిల్లలు పుట్టే యుక్త వయసుకు వచ్చాక పిల్లలు పుట్టే టైంకి కేసీఆర్ కిట్ రూపంలో 12,000 నుంచి 13,000 రూపాయలు అందించడం, తర్వాత బాలింత వయసులో వాళ్ళకి కావాల్సిన పౌష్టికారం మళ్ళీ ఆరోగ్య లక్ష్మి నుంచి, కొందరికి అయితే ఆరోగ్య లక్ష్మిలో అంటే అమ్మా నాన్న లేరు అని బాధపడుతున్న వారికి మా గవర్నమెంట్ చేతులున సీమంత ప్రోగ్రాం జరిపించి సీమంతం కూడా చేసి మేనమామ స్థాయిలో ఉండి వారికి కావాల్సిన అంటే ఏ ఆడబిడ్డ చిన్నతనం కావద్దు, అందరూ సంతోషంగా ఉండాలని వారికి సీమంతాలు కూడా జరిపించిన రోజులు ఉన్నాయి. కేసీఆర్ కిట్ ద్వారా తర్వాత ఏమైనా అవాంతరాలు వచ్చినప్పుడు ఒంటరి మహిళా రూపంలో పెన్షన్లు ఇవ్వడం కానీ, వారు ఎంటర్ప్రీనర్స్గా ఉన్నప్పుడు వడ్డీ రుణాలు తక్కువ ధరకే వడ్డీ రుణాలు ఇవ్వడం కానీ, ప్రతి ఒక్కటి అంటే ఏ వయసుకి సంబంధించిన వారికి అన్ని రకాలుగా వారికి వారి వంతు చేయూత ఇవ్వడం కేసీఆర్ గారికే చెల్లుద్ది. పెద్దపల్లి పట్టణంలోని 22వ వార్డు పరిధిలో గల ప్రగతి నగర్ యూనిటీ మోడల్ స్కూల్లో మహిళా దినోత్సవం ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. పలువురు మహిళలకు సన్మానం చేశారు. పారిశుద్ధ సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతిరావు, మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, పెద్దపల్లి ఎస్ఐ మౌనిక మాట్లాడారు. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పెద్దపల్లి పట్టణంలోని యూనిటీ మోడల్ స్కూల్లో ఆదివారం మహిళా బంధు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. ప్రజాసేవలో ఉన్న మహిళలకు శాల్వాలతో సన్మానం చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, ఆశా వర్కర్లు సీఏలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతిరావు, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, ఎస్ఐ మౌనిక మాట్లాడారు. పెద్దపల్లి మున్సిపల్ 22వ వార్డు కౌన్సిలర్ ఉప్పు స్వరూపరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, ఏఎన్ఎంలు, ఆర్పీలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.
ఎస్సీ ఎస్టీ బిడ్డలకు కూడా 57 కాలేజీలు ప్రకటించిన తొలి గవర్నమెంట్ కేసీఆర్ గారు నిజంగా వారు చేసే ప్రోగ్రామ్స్ ఈ రోజు మహిళలు వినియోగించుకోవట్లేదు మన హక్కుల సాధన కోసం మనం బయటికి రావాలి ఇంట్లోనే ఉంటూ అయ్యో నాకెవరు సపోర్ట్ చేస్తలేరు నాకెవరు సహకారం చేస్తలేరు ఈ విధంగా మనం మాట్లాడుకుంటున్నాం తప్ప గానీ మనకి చట్టాలు ఉన్నాయి మనం ముందుకు వెళ్ళాలి వీటిని సాధించుకోవాలి అని ముందుకు వచ్చినప్పుడు ప్రతి ఒక్క మహిళకు కూడా వీలైనంతగా వాళ్ళకి సహాయం అందుతుంది అలాంటి సమయంలో మన కేసీఆర్ గారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఉమెన్ కమిషన్ అనేది మన తెలంగాణ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది సంవత్సరం కిందట సో ఈ కమిటీ ఉద్దేశం ఏంది అంటే మహిళలకు ఉన్న సమస్యలు అంతర్గతంగా ఫ్యామిలీ విషయాలే కానివ్వండి రేప్ కేసులే కానివ్వండి ఇకపోతే చట్టపరంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ మహిళా కమిషన్ మీరు కన్సల్ట్ చేస్తే మా వంత సహాయం చేయడానికి మేము ముందుకు వస్తాం సో ఈ సఖీ సెంటర్ అనేది ముఖ్యంగా మహిళల కోసం స్పెషల్ గా పెట్టిన ఒక మంచి కార్యక్రమం ఇది మన జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా పెద్దపల్లిలో కూడా సఖీ సెంటర్ ఉంది సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు వెళ్ళి కన్సల్ట్ చేసుకోవచ్చు ఇకపోతే నేషనల్ సంబంధించిన ఏ ప్రోగ్రామ్స్ అయినా కూడా మన గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ ఆల్ అంటే ఇప్పుడు ఈ మన ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని తీసుకుంటే మన తెలంగాణ గవర్నమెంట్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం దాదాపు 1917లో మన హక్కు కోసం మనం పోరాడి తీసుకొని వచ్చిన ఓట్ ఫర్ ఓట్ అనేది మహిళకి కూడా ఉండాలి అనే దానితోనే వచ్చిన ఈ దినోత్సవాన్ని ఆ రోజు దాదాపు వారం రోజుల పాటు జరిగిన దీక్షతోని మనకి ఈరోజు వచ్చింది దాన్ని మీ అందరితోని ఈరోజు ఇలా జరుపుకోవడం చాలా సంతోషం ఆ రోజు నుంచి వచ్చిన రోజు నుంచి అనేకమైన మార్పులు వచ్చాయి అనేక విధాలుగా అభివృద్ధి చెందారు ఆడవాళ్ళు అనేక ప్రభుత్వాలు వచ్చాయి అనేక ప్రభుత్వాలు పోయాయి కానీ మనం దాదాపు 7 సంవత్సరాలు బంగారు తెలంగాణ కోసం మనం 14 ఏళ్ళు కష్టపడి సంపాదించిన తెలంగాణ వచ్చినాక ఆడవారికి ఎటువంటి సహాయం కావాలన్నా పెద్ద మనసుతోని పెద్దన్నలాగా నేనున్నాను అని కేసీఆర్ గారు మన వెంట ఎప్పుడూ నడుస్తూ అనేకమైన సంక్షేమ పథకాలు మన ఆడవారికి తీసుకొని వచ్చి కళ్యాణ లక్ష్మి అయితేనేమి ఆరోగ్య లక్ష్మి అయితేనేమి ఒంటరి మహిళా పెన్షన్లు అయితేనేమి ప్రతి ఒక్కటి ఆడవారికి సానుకూలంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరపడానికి చేస్తున్నారు మనం ఒక ఆడపిల్ల పుట్టింది అని భారం అనుకునే రోజుల్లోనే ప్రసూతికి పోవాలి దవాఖానాలు ఏడ బాలేవు సర్కారు దవాఖానాలు ప్రైవేట్ దవాఖానాలు పెనుభారంగా మారిన తరుణంలో సర్కారు దవాఖానాలని ఒక ఎన్సిహెచ్ అని తీసుకొని వచ్చి బ్లడ్ బ్యాంకుతో సహా ప్రతి ఒక్కటి మన ఆవరణలో ఉంచి మనకు అన్ని వేళల 24 గంటలు డాక్టర్ల సౌకర్యాన్ని అందిస్తున్న స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి గారు దీన్ని అనుక్షణం ప్రతి ఒక్క జిల్లాలో అనుచరిస్తూ ప్రతి ఒక్కటి జరిగేలాగా మహిళకు చేస్తున్న మన కేసీఆర్ గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు ఉండాలి ఈవెన్ చిన్నపిల్లలకి తెలియదు మనం మొబైల్స్ ఇస్తాం మనం ఎన్నో ఫొటోస్ దిగుతాం ఇంట్లో పర్సనల్గా దిగుతాం ఫ్యామిలీస్తో దిగుతాం వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అలాంటి ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తారు వాటిని యూజ్ చేసి కొందరు మనల్ని చీట్ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఇప్పుడు చాలామంది పెళ్లి సంబంధాలు మ్యాట్రిమోనీలో చూస్తున్నారు చాలా మ్యాట్రిమోనీలు వచ్చినాయి పెళ్లి సంబంధాలు చూడడానికి అలాంటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అరే జాబ్ చేస్తున్నాడు కదా అమెరికా పోతున్నాం కదా అని చెప్పేసి అమెరికా పంపిస్తున్నారు అని చెప్పేసి అరే వెళ్ళొచ్చు అని అనుకొని మనం ఎవరు ఉండదు ఎవరు కూడా ఇట్లా అప్లోడ్ చేయకండి సోషల్ మీడియాలో కానీ దేనిలో అయినా ఇంకొకటి మీ ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం ఉమెన్తోనే నడుస్తుంది మీరు కూడా మీ పిల్లల్ని కేవలం స్టడీ కోసమే కాకుండా గేమ్స్ ప్రతి అంటే ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా చాలా స్పోర్ట్స్ సెంటర్స్ కూడా ఉన్నాయి మీరు అందరు మీ పిల్లల్ని స్పోర్ట్స్లో కూడా జాయిన్ చేయండి ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ జాబ్ రావాలంటే స్పోర్ట్స్ కానీ ఎన్సీసీ కానీ ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు చాలామంది మర్డర్స్ జరుగుతున్నాయి నిన్ననే ఇక్కడ ఒక మర్డర్ జరిగింది మన ఉమెన్ కూడా మనం చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి అంటే లైక్ ఏదైనా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనిపిస్తే ఇట్లా జరుగుతుంది ఇప్పుడు అంటానే ఉంటారు నేను మిమ్మల్ని ఏదో ఒకటి చెయ్యాలి మేము చంపేస్తా నేను బతకనీయా అని అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు కంపల్సరీ మీరు ఫోన్ చేయాలి 181 షీ టీమ్స్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది లేదంటే ఉమెన్ అండ్ చైల్డ్ లైన్ నెంబర్ ఉంది 1098 లేదా డైల్ 100 ఉంది వీటన్నిటికీ మీరు కాల్ చేయాలి ఇంకొకటి అరే పక్క వాళ్ళని తిడుతున్నారు కదా పక్కింట్లో వాళ్ళు కదా
అని చెప్పేసి మీరు అట్లా ఏకండి, మీరు ఎట్లాగో ఫోనే చేస్తున్నారు కదా, మీరు ఎవరు ఫోన్ చేశారనేది మేము వాళ్ళకి చెప్పాం, మాకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనేసి మేము వెళ్తాం. వేరే వాళ్ళ జరుగుతూ ఉంటే నేను ఇక్కడ మర్డర్ అట్లనే జరిగింది. సో ఏంటంటే ప్లీజ్ ఎవరైనా కానీ మన ఈ పక్కింట్లో కానీ ఇక్కడ కూడా జరుగుతూ ఉన్నా కొంచెం చెప్పండి, ఇట్లా జరుగుతుంది, ఇట్లా సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పండి. చెప్పడం వల్ల ఏంటంటే మనం వేరే వాళ్ళ లైఫ్ కూడా సేవ్ చేస్తాం కదా. పెద్దపల్లి మున్సిపల్ పరిధి 10వ వార్డు రంగంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కౌన్సిలర్ గాదె మాధవి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గాదె మాధవి మాట్లాడారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లి 10వ వార్డులోని ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కౌన్సిలర్ గాదె మాధవి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ పూలతో అక్షరాలుగా వ్రాసి ప్రదర్శించారు. అలాగే సీఎం కేసీఆర్ కటౌట్ ఏర్పాటు చేసి చిత్రపటంలో సీఎం కేసీఆర్ చేతికి మహిళలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గాదె మాధవి మాట్లాడుతూ రంగంపల్లి 10వ వార్డులోని ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్ల ఆదేశాల మేరకు మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న పథకాలు కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి, కళ్యాణ లక్ష్మి, మేనమామ చీరలు, ఒంటరి మహిళ, వితంతులకు పెన్షన్లు, షీటీమ్ తదితర పథకాలను పూలతో అక్షరాలుగా వ్రాసి మహిళలు ప్రదర్శించారని, సీఎం కేసీఆర్ కటౌట్ ఏర్పాటు చేసి చిత్రపటంలో సీఎం కేసీఆర్ చేతికి రాఖీలు కట్టామని, మహిళలకు ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు తాము ఎల్లవేళలా రుణపడి ఉంటామని, ఈ పథకాలన్నీ సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కౌన్సిలర్ గాదె మాధవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దావల్ల లావణ్య, ఆర్పి స్రవంతి, ఆశా కార్యకర్తలు మరియా, లక్ష్మి మహిళలు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాల సంబరాలలో భాగంగా పురపాలక శాఖ మాత్యులు గౌరవ కేటీఆర్ గారు మరియు మన శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు, చైర్పర్సన్ మమతారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 10వ వార్డు పెద్దపల్లి మున్సిపల్లోని 10వ వార్డులో మహిళా దినోత్సవ సంబరాలు మొదటి రోజు జరుపుకోవడం జరిగింది. ఈరోజు మహిళల కోసం ఏదైతే ఉందో కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి షీటీమ్ కానివ్వండి, మరియు కేసీఆర్ కిట్ కానివ్వండి, ఆరోగ్యలక్ష్మి కానివ్వండి, బతుకమ్మ అన్ని పండుగలకి మేనమామ చీరలాగా పుట్టింటి చీరలు కానివ్వండి, ఆరోగ్యలక్ష్మి కానివ్వండి, వితంతు వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఏదైతే మహిళల్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు మహిళలకి ముందస్తుగా ఇచ్చినందుకు మేము ఈరోజు కృతజ్ఞతతో కేసీఆర్ గారికి ప్రతి పథకాన్ని కూడా మా మనసులో భావాలని, తను ప్రవేశపెట్టిన పథకాలని మా వార్డులో ఈరోజు ప్రతి ఒక్క మహిళ వాళ్ళ ఇంటి నుండి పూలు తీసుకొచ్చి పూల రూపకంలో తను ప్రవేశపెట్టిన పథకాలని వాళ్ళే అక్షరక్రమంలో ఏర్పాటు చేసి, అలాగే కేసీఆర్ గారి కటౌట్కి ఈరోజు మా సంతోషాన్ని రాఖీల రూపంలో కట్టి మేము సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అలాగే రేపు కూడా 7వ తారీఖు రోజు కూడా ఎవరైతే కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళు ఉన్నారో, కేసీఆర్ కిట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళ ఇండ్లకు వెళ్ళి ఒక్కొక్కరిని వాళ్ళ అభిప్రాయాలు సేకరించి వాళ్ళకి పథకం ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకొని చేయడం జరుగుతుంది. ఎల్లుండి 8వ తారీఖు ఏదైతే ఉందో గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లు కానివ్వండి, మన మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య సిబ్బంది కానివ్వండి, మహిళా నాయకుల్ని ఘనంగా సన్మానించుకోవడం జరుగుతూ ఉంది. ఇన్ని పథకాలు ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము ఇప్పుడు ఎప్పుడు ఎల్లవేళలా రుణపడి ఉంటాము. అట్లాగే ఈ పథకాలన్నీ కూడా సక్రమంగా జరిగేలా చూస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ధర్మారం మండల కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చిత్రపటాలకు రాఖీలు కట్టి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. మహిళా సంక్షేమం, అభివృద్ధి, భద్రత కోసం అనేక పథకాలు రూపొందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచారని ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జెడ్పీటీసీ పుస్కూరి పద్మజలు పేర్కొన్నారు.
మహిళా బంధు కార్యక్రమాన్ని మండల కేంద్రంతో పాటు గ్రామాల నుండి వచ్చిన మహిళలు ఆనందంగా జరుపుకున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సంక్షేమ శాఖ మంత్రి కుప్ల ఈశ్వర్ ఆదేశాల మేరకు అంబేద్కర్ చౌరస్తాలో మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళా బంధు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కుప్ల ఈశ్వర్ కటౌట్లకు రాఖీ కట్టిన అనంతరం స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ముత్యాల కరుణాశ్రీ, జడ్పీటీసీ పుస్కూరి పద్మజ మాట్లాడుతూ ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి మాతృత్వం పొందే వరకు ప్రతి దశలో సీఎం కేసీఆర్ అన్నగా మేనమామగా అండగా నిలుస్తారని అన్నారు. ఈరోజు మహిళా బంధు సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ యొక్క మహిళా బంధు సంబరాలకు మండలంలోని అన్ని గ్రామాల నుండి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంబరాలు చేసుకోవడం జరిగిందని వారు అన్నారు. మహిళా బంధువులు జరుపుకోవడం జరిగింది. మహిళా దినోత్సవం అనేది ఇంతకుముందు ఒక సిటీలలోనే జరిగేది. మా కేటీఆర్ గారు చెప్పిన విధంగా ఈరోజు మహిళా బంధువోత్సవాన్ని మహిళా దినోత్సవంగా చేసుకుంటూ ఈ మండలంలోని వివిధ ఊర్ల నుండి వచ్చిన గ్రామ ప్రజలందరి మధ్యన, ఆడవాళ్ళందరి మధ్యన మేము మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరంగా, ఇది కొత్త మలుపులాగా మహిళా దినోత్సవం చేసుకోవడం జరుగుతుంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన మండలంలో మన గ్రామ గ్రామాల నుంచి మహిళలందరి మధ్యలో మనము మహిళా దినోత్సవం చేసుకోవడం చాలా సంతోషకరం. ఇది ఎందుకొరకు చేసుకుంటున్నాం అనేది కూడా మన మహిళలు తెలుసుకోవాలి. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి 1,116 రూపాయలు ఇచ్చారు, అట్లాగే కేసీఆర్ కిట్ ఇచ్చారు, అట్లాగే మహిళ ప్రసూతి అయితే ఆడపిల్ల అయితే 13,000, మగపిల్లాడైతే 12,000 రూపాయలు ఇచ్చారు. అవన్నీ మనము ఇంతకుముందు ప్రభుత్వాలు అవేమీ గుర్తించలేదు. ఇప్పుడు మనము మన కష్టాలు మన ఆ మహిళలకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకుని మన కేసీఆర్ గారు ఇవన్నీ ఈ పథకాలని మనకు అందించారు కనుక మనం వారికి కృతజ్ఞతగా ఈరోజు మనం వారికి మహిళా దినోత్సవం జరుపుకొని మనం కృతజ్ఞతలు తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కనుక తప్పకుండా మనం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే కేటీఆర్ గారి పిలుపు మేరకు కేటీఆర్ గారు మహిళా దినోత్సవం మహిళా దినోత్సవం ఉంది కానీ మనం ముందే మహిళా బంధు దినోత్సవం చేసుకోవాలి అని కేటీఆర్ గారు పిలిపించిన ప్రకారంగా ఈరోజు మనం మహిళా దినోత్సవం జరుపుకున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన మహిళలందరూ ఆల్మోస్ట్ లబ్ధి పొందిన మహిళలే ఉన్నారు. ఒక్కొక్కరు కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పెన్షన్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరు ప్రతి ఒక్క మహిళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో లబ్ధి పొంది ఉన్నారు కనుక దయచేసి కేసీఆర్ గారికి మనమందరం ధన్యవాదాలు తెలపాలి. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, తెరాస మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, తెరాస మహిళా విభాగం మండల అధ్యక్షురాలు కనకలక్ష్మి, ఉప సర్పంచ్ ఆవులలత, నాయకులు సురమల్ల శ్రీనివాస్, మిట్ట తిరుపతి, రఫీ, లత తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని జూలపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో మొదటి రోజు ఉత్సవాలను ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. మొదట కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టారు. అనంతరం ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, మహిళా సంఘ నాయకులు మహిళలకు సన్మానం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లు మహిళల భద్రత సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాల వల్ల మహిళలకు గౌరవం పెరిగిందన్నారు. మహిళా దినోత్సవాన్ని 3 రోజుల పాటు నిర్వహించడం పట్ల ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రైతు బంధు, ఉచిత విద్యుత్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దారబోయిన నర్సింగ్ యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శతల కాంతయ్య, వైస్ ఎంపీపీ ముగురం రమేష్, దండె వెంకటేశ్వర్లు, నల్లాల కనకరాజు, రామ్ గోపాల్ రెడ్డి, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలకు దక్కాల్సిన గౌరవం మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మనకు మహిళా బంధు పేరిట 3 రోజులు మహిళా వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు గ్రామంలోని ప్రతి విలేజ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో, గౌరవ సర్పంచ్ల ఆధ్వర్యంలో, గౌరవ ఎంపీటీసీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు పెద్దపూర్, వడకాపూర్, కీసాటపల్లె గ్రామాల్లో ఈరోజు ఈ కార్యక్రమంలో మేము
పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ హెడ్ క్వార్టర్ అయినటువంటి గౌరవ సర్పంచ్ గారు, విలేజ్ ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో ఈరోజు లేపండి గ్రామ పంచాయతీ ఆవరణలో మహిళా సోదరి మనులందరూ ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి రాఖీ కట్టి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. దేశంలోనే అత్యధికంగా మహిళలను గౌరవించే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే మన తెలంగాణ రాష్ట్రమే. రైతు బంధు కానివ్వండి, వితంతు పెన్షన్స్, ఒంటరి మహిళా పెన్షన్స్, ఆరోగ్య లక్ష్మి, అలాగే కళ్యాణ లక్ష్మి ఇలాంటి అత్యద్భుత కేసీఆర్ కిట్ లాంటి అత్యద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి మా మహిళలకు చెందాల్సిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లవేళ మా పట్ల మా పట్ల పనితీరును మేము అభినందనంగా హర్షం చేస్తున్నాము.